గుంటూరు మార్కెట్ యాడ్ని రైతుల అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని యాడ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ పాలక వర్గం అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిందని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ సహకారంతో యాడ్లో ఉచిత భోజనశాలతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో రైతులు సరైన ధృవపత్రాలతో డబ్బుని మార్కెట్ నుండి తీసుకుని వెళ్లాలని సూచించారు. ఇంచుమించు మా పాలకవర్గం వచ్చి 8 నెలల కాలం అయింది. 60 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గుంటూరు మిర్చియాలలో ఎప్పుడు ఏ రోజు ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయము ఈ సంవత్సరం వచ్చినంత పంట ఇంతవరకు రాలేదు. కారణం గతంలో 85 కోట్లు 85 కోట్లు ఉండే ఆదాయం సంవత్సరానికి, ఈరోజు మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత నిన్నటికి 101 కోట్లు 100 కోట్లు దాటిపోయి ఇంకా 1 కోటి 1.25 కోట్లు క్యాష్ వచ్చేసింది. అంటే ఈ సంవత్సరం 18-19 కోట్లు ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది యార్డుకి. కారణం ఏంటంటే గుంటూరు మిర్చియార్డు చాలా ఫెసిలిటీస్తో మేము చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రైతు అనే వ్యక్తికి యార్డులో ప్రవేశిస్తే యార్డులో ఉన్నటువంటి ఫెసిలిటీస్, ముఖ్యంగా రైతు విశ్రాంతి భవనం, ఉచితంగా విశ్రాంతి భవనం, ఏసీ గదులతో, ఏసీ బెడ్స్తో 24 గంటలు ఏసీ ఉంచుతూ వాళ్ళకి మంచి సౌకర్యంగా ఉంటుంది. 400 పడకలు ఉన్నాయి. అలానే ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మిర్చియార్డులో ఉచిత భోజన పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది దినదినాభివృద్ధి చెందుతూ 300, 500, 400 మందితో జరుగుతున్నటువంటి ఫ్రీ మీల్స్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసి మేము ఒకటే చెప్పాను. అన్న సార్, నాన్నగారు ఫ్రీ మీల్స్ పెట్టి ఎంతోమంది రైతులకి ఉచితంగా భోజనం పెడుతూ ఉన్నారు. మనం ఈరోజు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నవ్వి, అన్న దీనికోసం మీరు ఎందుకు వచ్చారు? నా కోసం మన ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. రైతుల కోసం మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. రైతుల కోసం 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మీరు ఈ నెలకు 50 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి నన్ను అడగాలన్న, బ్రహ్మాండంగా చేయండి అన్న. రైతు అనేవాడు యాడ్లు అడుగు పెడితే 1 రూపాయి ఖర్చు లేకుండా ఉండాలి విధంగా చెప్పన్నారు. అప్పుడు మేము ఉచితంగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ, టమాటా భాత్, కట్టె పొంగలి, అలానే దోశ, ఇదే విధంగా రోజు 2 ఐటమ్స్, దాంతోపాటు టీ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం తిన్నంత బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ఫ్రీ మీల్స్ కూడా మెను మార్చడం జరిగింది. గతంలో ఎగ్ ఉండేది కాదు, కానీ ఈరోజు మీల్స్తో పాటు ఎగ్గు, ఒక పప్పు, ఒక కర్రీ, ఒక ఫ్రై, ఒక సాంబారు, పప్పడాలు, పెరుగు, ఈ విధంగా మెను పెట్టాం. అంటే రైతు భోంచేస్తే ఒక పెళ్ళి, మా పెళ్ళిలో భోంచేసినట్టు ఉండాలనే ఉద్దేశంతో పెట్టాం. దానికి ఈ నెలకు వచ్చి ఇంచుమించు 1 కోటి రూపాయలు అవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రైతులు ఒక 3000 నుంచి 4000 మంది రైతులు రోజు ఉచితంగా భోంచేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. చూశారు ఆయన కూడా చూసి, బ్రహ్మాండ పెడుతున్నారన్నా, ఇలానే పెట్టానన్న, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆవిర్భవించిన పార్టీ అని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఈ మా పాలకవర్గం వచ్చిన తర్వాత, నేను చైర్మన్ అయిన తర్వాత, ఇక్కడ పూర్తిగా మినరల్ వాటర్తో నింపేయడం జరిగింది. కొత్తగా 3-4 మినరల్ వాటర్ పాయింట్స్ పెట్టాం, వాటర్ ట్యాంక్స్ కట్టాం. తర్వాత మన ఫ్రీ టాయిలెట్స్ కొత్త నిర్మాణం చేస్తూ ఉన్నాం. తర్వాత 50 లక్షల రూపాయలు పెట్టి యార్డు మొత్తం కూడా కొత్త ఎలక్ట్రికల్ సంబంధించిన లైటింగ్ నిర్మాణం చేయించాం. అలానే ప్రతి షాపులో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో బిజినెస్ చేసే విధంగా వాళ్ళందరినీ గైడ్ లైన్స్ ఇచ్చి, ఆ విధంగా కూడా రైతుకి ఎక్కడ అన్యాయం జరగకుండా ఆ విధంగా తీసుకొచ్చాం. అలానే గవర్నమెంట్ నుంచి సొంతంగా ఒక 25 లక్షల రూపాయలు తీసుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టాం. సీసీ కెమెరాలు యార్డు మొత్తం కూడా 50 ఎకరాల్లో ఎక్కడ ఏమి జరిగినా కూడా ఒక కనీసం ఒక మిర్చి
బస్తా దొంగతనం చేయాలన్నా చేసినా కూడా మాకు కనపడే విధంగా మేము సీసీ కెమెరాలని బీయడం జరిగింది. అలానే మా రూమ్లో కూడా రేపు పెట్టబోతున్నాం, టీవీలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత యార్డులు గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు తెచ్చినటువంటి మిర్చిని శాంపిల్స్ ద్వారా కానీ మత్స్యకారుల ద్వారా కానీ రైతుల దగ్గర అన్యాయంగా అక్రమంగా దోచుకునేవాళ్ళు, ఒక దళారీ వ్యవస్థ లాంటిది. కానీ ఆ వ్యవస్థని కోకట వాళ్లతో లాగిపారేసాం. శాంపిల్ అనేది ముట్టుకోకూడదు, మత్స్యకారు తీయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాం మా బాలక వరకు వచ్చిన తర్వాత. దానికి కూడా ఎగుమతిదారులు దిగుమతిదారులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏ రైతు కూడా యార్డులోకి వచ్చి రైతుకి నష్టం జరిగిందని కానీ ఏ ఎక్కడా కూడా ఈ మత్స్యకాయలు కానీ శాంపిల్స్ కానీ తీసే విధంగా ఎక్కడా కూడా కంప్లైంట్ ఇంతవరకు రాలేదు. ఎక్కడన్నా వస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం అనుకున్నా కూడా ఎక్కడ రావట్లా, అంటే స్వచ్ఛందంగానే దాని మీద పూర్తిగా బాధ్యత అప్పచెప్పాం సెక్యూరిటీకి కానీ అలానే వేమెన్స్ కానీ అందరికి కూడా సూపర్వైజర్లకు కానీ. పోతే ముఖ్యంగా ఈ యార్డులో ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత ఆదాయం రావడానికి ఒకటి ప్రధానమైన కారణం, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కర్ణాటక తెలంగాణ నుంచి వచ్చే సరుకు రోజు 2,00,000 నుంచి 2,50,000, 3,00,000 బస్తాలు కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో. వచ్చినా కూడా అన్ని బస్తాలు సేల్ అవుతూనే ఉన్నాయి, అవన్నీ సేల్ అవుతూ ఉన్నాయి. సాయంత్రానికి అలా రైతులు డబ్బులు ఇస్తూ ఉన్నారు. అందువల్లే పక్క దేశాల్లో నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మనకు వస్తూ ఉన్న సరుకు, ఆ విధంగా కూడా ఎగుమతులు కూడా బాగా ఉన్నాయి. పోతే గత 10-15 రోజుల నుంచి కూడా ఒక తేజ రకం మాత్రం 20,000, 21,000, 18,000 రూపాయలు జరుగుతూ ఉంది. తేజ బాగా చైనా ఎక్స్పోర్ట్ ఉంది, పక్క దేశాల్లో బాగా క్వాలిటీకి మంచి ఇది డిమాండ్ ఉంది. కొంచెం మిగతా అన్నీ కూడా కొంత ఎంతో కొంత రేటు తగ్గింది అని అంటున్నారు రైతులు. కానీ రైతులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది, రైతుకి మంచి గిట్టుబాటు ధర వస్తూ ఉంది, అన్నిటికీ మించి వర్షాలు లేవు అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు 15 క్వింటాలు అవుతాయి అనుకున్నాయి, 20 క్వింటాలు అనుకున్నాయి, 30 క్వింటాలు 40 క్వింటాలు పంట వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా వ్యవసాయ రంగం ఉంది అనడానికి అది ఉదాహరణ. అలానే రాబోయే రోజుల్లో కూడా మేము రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యానవన అధికారులతో సంప్రదించి మీ ఏరియాలో ఏ పంట ఏ క్వాలిటీ వేస్తే ఎక్కువ పండుతుంది, ఏ మార్కెట్కి వెళ్తే ఏ డిమాండ్ ఉంటుంది, క్వాలిటీలు సరిచూసుకోండి, మీ మట్టిలో ఏ విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుంది, క్వాలిటీ వస్తుంది, అది చూసుకోండి. అలానే ఎప్పుడు కూడా వ్యవసాయం సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో మీ పంటని జాగ్రత్తగా చేసుకుంటే మీకు మంచి రేటు ఏ టైంలో వస్తుంది, ఏ యార్డుకి వెళ్తే రేట్ వస్తుందో కూడా అది ఆలోచించుకోండి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర వస్తూ ఉంది, మంచి పంటతో పాటు రేట్లు ఉన్నాయి. అందుకే మాపోతే మరలా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇప్పుడు మిర్చి యార్డుకి వచ్చే 50,000 బస్తాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు ప్రతి రైతు కూడా దిగుమతిదారుల దగ్గర నుంచి అమ్మిన అమ్మకానికి పట్టీలు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ప్రస్తుత ఎలక్షన్ పోడి ఉంది కనుక 50,000 రూపాయలు మించి ప్రతి ఏ మనిషి దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ప్రతి చెక్ పోస్ట్లో పెట్టి అధికారులు ఆపి మీ దగ్గర డబ్బులు చూస్తారు. చూసినప్పుడు మీరు వాళ్ళు చూపించాల్సింది ఒకటే, మీరు కంపల్సరీగా ఆ వ్యాపారస్తులందరూ కూడా సహకరించే విధంగా వాళ్ళ దగ్గర పట్టీలు తీసుకునేటప్పుడు ఆ అమౌంట్ ఏ కోట్లో తీసుకున్నాం, ఎంత అమ్మారు అనే కాగితం ద్వారా ఆ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన అమౌంట్ జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి వాళ్ళు చూపిస్తే మిమ్మల్ని ఏమనరు. కానీ అదే ఆ పట్టీలు లేకుండానో వాళ్ళ అనామతులుగా తీసుకెళ్ళటానో పట్టీలు పారేసుకోను వెళ్తే మాత్రం మీ డబ్బుకి సెక్యూరిటీ ఉండదు. ఒకవేళ మీరు అట్లాంటి ఏమైనా సెక్యూరిటీ లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్ల ద్వారా మీ ఫోన్ల ద్వారా పుట్టించి అకౌంట్లు వేసుకొని సేఫ్గా వెళ్ళాలని చెప్పి గుంటూరు మిర్చియార్డు చైర్మన్గా ఒక మీ రైతు శ్రేయోభిలాషిగా మీ రైతులందరూ కూడా ఒక ఇది ఒక విజ్ఞప్తిగా ఒక సూచనగా కూడా పాటించాలని మనం కోరుకుంటామండి.